ఆరో సెమిస్టర్ 850 అదే ఆధునిక తెలుగు భాష నిర్మాణం. ఇక ఆధునిక తెలుగు భాష నిర్మాణంలో మనం గత క్లాసులో చూసుకున్నట్లయితే, గత క్లాసులో మనం సంధి గురించి మొట్టమొదటి ఉండేటువంటి సంధి గురించి తెలుసుకోవడం జరిగింది. అయితే సంధి అంటే ఏమిటి, సంధి యొక్క నిర్వచనం ఏమిటి, సంధి యొక్క సూత్రం ఏమిటి, సంధిని గురించి కవులు సంధి యొక్క నియమాల గురించి మనకి వ్యాకరణ కర్తలు చెప్పినటువంటి నియమాలు, వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనాలను మనం ఒక క్లాసులో చూడడం జరిగింది. అయితే ఇందులో సంధిలోనికి వచ్చేసరికి మొత్తం 4 రకాలైనటువంటి సంధుల్ని విడగొట్టడం జరుగుతుంది. సంధి సంధుల్లో 4 రకాలు. అవి మొట్టమొదటిది ఆదేశ సంధులు, ఆగమ సంధులు, అలాగే స్వర సంధులు, ఆమ్రేట్ సంధులు అని 4 రకాలుగా సంధుల్ని నిర్వచించడం అనేది జరిగింది. మొదటిది స్వర సంధులు, 2 ఆగమ, 3 ఆదేశ, 4 ఆమ్రేట సంధులు అని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క స్వర సంధులు అంటే ఏమిటి, ఆ స్వర సంధుల గురించి మనం వివరించుకోవడం జరిగింది. స్వర సంధుల్లో అత్వ సంధి, యత్వ సంధి, ఉత్వ సంధి అని 3 రకాల సంధుల గురించి వివరించుకున్నాం. ఈ 3 రకాల సంధుల్లో మనకి సంధి కార్యం ఒకసారి జరుగుతుంది, ఒకసారి జరగదు. అయితే మనకి వైకల్పికము అంటే సంధి కార్యం వైకల్పికం అనగా సంధి కార్యం జరుగుతా ఒకసారి జరుగుతా మరొకసారి జరగకూడదు అని చెప్తాం. తర్వాత మనకి ఆగమ సంధి, నిన్నటి క్లాసులో మనం ఆగమ సంధుల గురించి వివరించుకున్నాం. ఈ ఆగమ సంధులు అనేవి మనకి సంధి కార్యం జరగనప్పుడు అంటే 2 పదాల మధ్యన సంధి కార్యం జరగనప్పుడు పూర్వపదంలో ఉన్నటువంటి చివరి అక్షరానికి అలాగే పరపదంలో ఉన్నటువంటి మొదటి అక్షరానికి మధ్యన వేరొక అక్షరం అనేది అది కూడా మిత్రుని వలె వచ్చి చేరుతుంది. వేరొక అక్షరం కూడా మిత్రుని వలె వచ్చి చేరుతుంది. వీటిని ఆగమ సంధులు అంటే ఆగమము, ఆగమం అంటే మిత్రుని వలె వచ్చి చేరడాన్ని ఆగమము అంటారు. ఈ ఆగమ సంధులోనికి మనం చూసుకున్నట్లయితే యాగమ సంధుల్లో మనము నిన్న ఎడాగమ సంధి, అలాగే నుగాగమ సంధి ఈ 2 సంధుల గురించి వివరించుకున్నాం. ఎడాగమ సంధి, నుగాగమ సంధి. అయితే ఈరోజు తుగాగమ సంధి గురించి వివరించుకుందాం. తుగాగమ సంధి టొగాగమ సంధి. అయితే ఈ టొగాగమ సంధి సూత్రం ఏంటంటే మనకి టొగాగమ సంధి సూత్రం కర్మధారయంబులందున్న ఉత్తునకు అచ్చు పరమైతే, ఏంటంటే కర్మధారయములందున్నటువంటి మనకి సంధి సూత్రం చూసినట్లయితే ఈ విధంగా సంధి సూత్రం అనేది మనకి కర్మధారయములందున్నకు అచ్చు
పరమమునకు తుగాగమమగు అంటే తకారం అనేది ఆగమంగా వస్తుంది. సూత్రార్థం ఏంటంటే మనకి దీనికి సూత్రానికి అర్థం ఏంటంటే కర్మధారయ సమాసాల్లో ఉత్తునకు అచ్చు పరమైతే, ఎందుకంటే కర్మధారయ సమాసాల్లో ఉత్తునకు అచ్చు పరమైతే తుగాగము అనేది వస్తుంది. అంటే కర్మధారయ సమాసాల్లో ఉత్తునకు అంటే ఉత్తు అనగా ఉకారము, హ్రస్వమైనటువంటి ఉకారము, ఈ ఉకారానికి మళ్ళీ ఏది పరమవుతుందంటే ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు అంటే అచ్చు అక్షరం పరమైనప్పుడు దానికి ఏం జరుగుతుందంటే తకారం అనేది తకారం ఆగమంగా వస్తుంది అన్నమాట. ఈ టకారం అనేది ఆగమంగా వస్తుంది. అది ఏ విధంగా వస్తుందో మనకి ఉదాహరణ చూద్దాం. కరకు ప్లస్ అమ్మ, కరకు ప్లస్ అమ్మ అయితే ఇక్కడ మనకి ఇదొక సూత్రము. రెండోది నిగ్గు ప్లస్ అర్థము, నిగ్గు ప్లస్ అర్థము మనకి ఇది మొదటి ఉదాహరణ చూసుకున్నట్లయితే సంధి అనేది ఏ విధంగా జరుగుతుందనంటే కరకు ప్లస్ అమ్మ, కరకు అమ్మ. మరి సంధి జరుగుతుందంటే ఇక్కడ సంధి అనేది జరగడం లేదు, సంధి అనేది జరగడం లేదు. మరి సంధి ఎప్పుడు జరుగుతుందంటే దీనికి సూత్రం చూడండి ఒకసారి. కర్మధారయ సమాసాల్లో సూత్రార్థము, చూడండి, కర్మధారయము సమాసాల్లో ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు, కర్మధారయ సమాసాల్లో ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు ఉకారానికి మళ్ళీ ఏం పరము అంటే అచ్చు, అనేది పరమవాలి. ఆ అచ్చు పరమైనప్పుడు దానికి ఏమొస్తుందంటే తుగాగమం మగు అంటే టకారం అనేది ఆగమంగా వస్తుంది. టకారం ఆగమంగా వస్తుంది మనకి అక్కడ ఇవ్వబడినటువంటి సూత్రము చూసినట్లయితే, మనకి ఉదాహరణ చూసినట్లయితే కరుకు ప్లస్ కరుకు, కరుకులో ఇక్కులో ఉకారం అనేది ఉంది. ఈ ఉకారాన్ని చూడండి జాగ్రత్తగా పరిశీలించడం. మనకి ఇక్కడ సూత్రము కర్మధారయములందుత్తునకు అంటే ఉత్తునకు అంటే ఏ ఉత్తునకు, హ్రస్వమైనటువంటి ఉత్తునకు. మళ్ళీ ఏం పరమవాలని అన్నాడంటే అచ్చు, అనేది పరమవాలంట. అచ్చు పరమైనప్పుడు దానికి అప్పుడు ఈ టకారం అనేది ఆగమంగా వస్తుంది. ఉదాహరణ కరకు ప్లస్ అమ్మ, కరకు అంటే ఉకారానికి. ఇక్కడ కరకు అంటే పూర్వ పదంలో ఉన్నటువంటి చివరి అక్షరము ఏమై ఉండాలన్నాడు, ఉకారము అంటే ఉకారం వచ్చేటువంటి అక్షరం అయి ఉండాలి. ఈ ఉకారానికి ఏ పరమవాలి అన్నాడు, ఆ అంటే అచ్చు. అది ఆనా లేకపోతే అమ్మహనా లేకపోతే అరువునా లేకపోతే ఏనా ఓనా ఇయా అనేవి 16 అక్షరాలు ఎందుకు చెప్పుకున్నాం మనం, అచ్చులు 16 అచ్చులు అవి కూడా ఆ నుంచి
అమ్మకున్నటువంటి అక్షరాల్ని అచ్చులు లేదా ప్రాణులు లేదా స్వరాలు అని వాటికి పేర్లు. ఇక్కడ సూత్ర సూత్రం చూసినట్లయితే కర్మధారయమునందు ఉత్తునకు ఉకారానికి అచ్చుపరమైనప్పుడు ఇక్కడ కరపు ప్లస్ అమ్మ కరపులో ఉకారం అనేది ఉంది ప్లస్ అంటే ఉకారం అనేది ఉంది. ఈ ఉకారానికి మళ్ళీ ఏం పరమం అన్నాడు అచ్చు పరమం అన్నాడు. అచ్చులో ఆ నుంచి అమ్మహ వరకు ఉన్నటువంటి 16 అక్షరాలు ఏదైనా దీనికి పరమైనప్పుడు అచ్చు అక్షరం పరమైనప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే వీటి మధ్యలో వీటి మధ్యన ఏమొస్తుందన్నాడు టకారము. ఈ టకారం అనేది ఆగమంగా అంటే వీటి రెండింటికి మధ్యన మిత్రుని వలె వచ్చి చేరుతుంది. ఆ వచ్చి చేరుతుంది కాబట్టి మరి ఇక్కడ సంధి అనేది జరుగుతుంది. ఎందుకని వచ్చి చేరుతుందని అంటే సంధి కార్యం అనేది జరగడం లేదు. ఎందుకు జరగట్లేదు అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఉదాహరణ ఇది. ఈ ఉదాహరణ అనేది సంధి కార్యం జరగడానికి ఏ విధంగా జరుగుతుందని అంటే కరపు అమ్మ సంధి జరిగిందని అంటే ఇక్కడ సంధి అనేది జరగలేదు. ఇది సంధి జరగని లోపము. సంధి అనేది జరగలేదు. మరి సంధి జరగాలంటే ఏమి ఏది రావాలి అక్కడ ఏ అక్షరం రావాలి అని అంటే సంధి జరగడానికి ఇక్కడ పూర్వపదంలో ఉన్నటువంటి చివరి అక్షరానికి పూర్వపదంలో ఉన్నటువంటి చివరి అక్షరానికి అలాగే పరపదంలో ఉన్నటువంటి మొదటి అక్షరానికి ఇది చివరి అక్షరము పూర్వపదంలో ఉన్నటువంటి చివరి అక్షరము ఇది పరపదంలో ఉన్నటువంటి మొదటి అక్షరము ఆ వీటి మధ్యన ఏమొస్తుందంటే ఈ టకారము. ఈ టకారం ఇది ఆగమంగా వస్తుంది. అది కూడా మిత్రుని వలె రెండిటికి ఎలాంటి నష్టము కలగకుండా మిత్రుని వలె వచ్చి చేరుతుంది. ఇక్కడ ఇక్కడ ఎందుకు వస్తుందనంటే ఈ పూర్వపదానికి పరపదానికి మధ్యన సంధి జరగడం లేదు కాబట్టి ఈ రెండు పదాలకి మధ్యన సంధి అనేది జరగడం లేదు. సంధి జరగడం లేదు కాబట్టి ఈ రెండు పదాల మధ్య అది కూడా ఏ అక్షరాల మధ్య వస్తుందంటే పూర్వపదంలో ఉన్నటువంటి చివరి అక్షరానికి మరియు పరపదంలో ఉన్నటువంటి మొదటి అక్షరానికి మధ్యన టకారం అనేది వచ్చి చేరుతుంది. ఈ టకారం అనేది వచ్చి చేరినప్పుడు మాత్రమే సంధి జరుగుతుంది. టకారం వచ్చి చేరకపోతే ఇక్కడ సంధి అనేది జరగదు. కాబట్టి టకారం లేకుండా మనం సంధి ఏ విధంగా జరుగుతుందో చూసినట్లయితే ఈ విధంగా సంధి కార్యం అనేది వస్తుంది. కానీ ఇక్కడ సంధి జరిగిందా అంటే ఇక్కడ సంధి అనేది జరగలేదు. సంధి జరగలేదు కాబట్టి ఇక్కడ టకారం అనేది వస్తుంది. అప్పుడు ఏ విధంగా సంధి కార్యం జరుగుతుందనంటే ఏ విధంగా సంధి కార్యం జరుగుతుందనంటే సర్కు ప్లస్ అమ్మా ఈ విధంగా వచ్చి చేరింది. ఈ విధంగా వచ్చి చేరినప్పుడు అప్పుడు సంధి కార్యం ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ పూర్వపదంలో ఉన్నటువంటి చివరి అక్షరము పొట్టు పొల్లు హల్లు ఈ పొల్లు హల్లుకి పరపదంలో ఉన్నటువంటి అచ్చు అక్షరం వచ్చి పరమవుతుందంటే ఈ అక్షరం దీంట్లోకి వచ్చి కలుస్తుంది. కలుస్తుంది కాబట్టి సంధి అనేది జరుగుతుంది. సంధి ఏ విధంగా జరుగుతుందంటే
కనుకుంటామా? ఈ విధంగా సంధి అనేది జరుగుతుంది. మళ్ళీ మనము రెండవ ఉదాహరణ చూసుకుంటే, రెండవ ఉదాహరణ నిగ్గు ప్లస్ అర్థము, ఈ రెండింటికి మధ్యన కూడా టకారం అనేది నిగ్గు ప్లస్ అర్థము. ఈ విధంగా ఉదాహరణ వస్తుంది మనకి. అప్పుడు సంధిగా ఏ విధంగా జరుగుతుందంటే నిగ్గుట అర్థము. ఈ విధంగా సంధి కార్యం అనేది జరుగుతుంది. ఇది టొగాగమ సంధి సూత్రం. మనకి వేరొక రూపం కూడా ఉంది దీని. మనకి టొగాగమ సంధికి వేరొక రూపం ఏంటంటే కర్మధారయములందు బేర్వాది శబ్దములకు వచ్చు పరమగునప్పుడు టొగాగమం వస్తుంది. దీనికి టొగాగమ సూత్రానికి వేరొక రూపం ఏంటంటే కర్మధారయ సమాసాల్లో పేర్వాది పేరు మొదలైనటువంటి శబ్దాలకు పేరు, అలాగే పేరుతో మొదలైనటువంటి శబ్దాలకు అచ్చు పరమగునప్పుడు టొగాగమం బగు, అంటే టొగాగమం అనేది ఆగమంగా వస్తుంది అని ఇప్పుడు మనం, అంటే టొగాగమ సంధికి వేరొక రూపం ఏంటంటే కర్మధారములందున్న వేర్వాది శబ్దాలకు టొగాగమం బగు. అంటే దీని అర్థం ఏంటంటే కర్మధారయ సమాసాల్లో పేరు మొదలైనటువంటి శబ్దాలకు పేరు, అలాగే పేరు మొదలైనటువంటి శబ్దాలకు అచ్చు పరమైనప్పుడు, అచ్చు అనేది పరమైనప్పుడు మనకి టకారం అనేది ఆగమంగా వస్తుంది. అది ఏ విధంగా ఉంటుందనంటే మనకు ఉదాహరణ చూస్తే పేరు ప్లస్ స్వరము. పేరు ప్లస్ వరము. పేరు వరము చెప్పు. మనం కర్మధారయమునందు వేర్వాది శబ్దాలకు కర్మధారయ సమాసాల్లో ఉన్నటువంటి పేరు మొదలైనటువంటి శబ్దాలు ఏవైతే వస్తాయో, అలా వచ్చినటువంటి ఆ శబ్దాలకు ఏం పరమం అన్నాడు, మళ్ళీ అచ్చు పరమైతే టకారం అనేది ఆగమంగా వస్తుంది. ఇప్పుడు మనకి అది కూడా బోర్డు మీద రాస్తాము. కర్మధారయమునందు శబ్దాలకు అచ్చు పరమైన
బహుదానమునకు పుగానమం కవు ఇది ఈ యొక్క టొగాగమ సంధికి వేరొక రూపం. మొదటి రూపం చూసాం మనం, మరి రెండవ రూపం ఏంటంటే సూత్రాన్ని మనం చూసినట్లయితే కర్మధారయమునందు వేర్వారి శబ్దాలకు అచ్చు పరమైనప్పుడు టొగాగమం బగు. అంటే దీని అర్థం ఏంటంటే కర్మధారయ సమాసాల్లో పేరు మొదలైనటువంటి శబ్దాలకు పేరు అలాగే పేరుతో మొదలైనటువంటి శబ్దాలకు అచ్చుపరమైనప్పుడు టకారం అనేది ఆగమంగా వస్తుంది. అప్పుడు మనకి ఉదాహరణ చూసుకుంటే ఇంకా వివరంగా అర్థమవుతుంది. ఉదాహరణ అనేది మనకి పేరు ప్లస్ స్వరము. ఉదాహరణ పేరు ప్లస్ పురము. చూడండి సూత్రార్థం, కర్మధారయ సమాసాల్లో వేరాది శబ్దాలకు పేరు మొదలైనటువంటి శబ్దాలు ఏవైనా వస్తే వాటికి అచ్చుపరమైనప్పుడు టొగాగమం బగు. ఇక్కడ మనకి పూర్వ పదంలో ఉన్నటువంటి పదము పేరుతో మొదలైనటువంటి పదము. ఇక్కడ ఇచ్చాడు పేరు మొదలైనటువంటి పదాలు అంటే శబ్దాలు వచ్చినప్పుడు, పేరు మొదలైనటువంటి శబ్దాలు వచ్చినప్పుడు పేరు ప్లస్ స్వరము. అప్పుడు దీని మధ్యలో ఏమొస్తుందంటే పేరు ఇది సంధి ఏ విధంగా జరుగుతుందంటే ఇక్కడ పేరు ప్లస్ స్వరము ఇప్పుడు పేరు స్వరము ఈ విధంగా సంధి అనేది జరుగుతుంది. రెండవ ఉదాహరణ ఏంటంటే చిగురు ప్లస్ ఆకు. ఈ విధంగా సంధి అనేది జరుగుతుంది. మనకి తర్వాత ఇవ్వబడినటువంటి సూత్రం ఏంటంటే రుగాగమ సంధి. రుగాగమ సంధి యొక్క రుగాగమ సంధి సూత్రం ఏంటంటే పేదాది శబ్దాలకు ఆరు శబ్దం పరమైనప్పుడు కర్మధారయమునందు రుగాగమం బగు. మనకి సూత్రం పేదాది శబ్ద
సిద్ధాంతాలకు ఆది శబ్దం వేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరంపొగునప్పుడు కర్మధారయమునందు రుగాగమంబగు కర్మధారయమునందు రుగాగమంబగు రుగాగమంబగు విధంగా ఇది రోగాగమ సంధి యొక్క సూత్రం. దీని అర్థం ఏంటంటే కర్మధారయ సమాసాల్లో పేరు మొదలైన శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రకారం అనేది ఆగమంగా వస్తుంది. ఇది సూత్రార్థం. సూత్రార్థం ఏంటంటే కర్మధారయ సమాసాల్లో పేరు మొదలైన శబ్దాలకు ఆలు శబ్దము పరమైనప్పుడు అని మనకి ఇందాక టొగాగమ సంధి సూత్రం చూసాం. టొగాగమ సంధి సూత్రం వేరొక రూపం ఏంటంటే ఆ టొగాగమ సంధి సూత్ర వేరొక రూపానికి, అలాగే రుగాగమ సంధి సూత్రానికి ఒకే విధమైనటువంటి పోలిక అనేది మనం గమనించవచ్చు. అది కూడా కర్మధారయ సమాసాల్లో పేరు మొదలైనటువంటి శబ్దాలకు అచ్చుపరం అవ్వాలన్నాడు. ఇక్కడ అచ్చుపరం అయితేనే టకారం అనేది వస్తుంది. మరి రుగాగమ సంధి సూత్రానికి ఏంటంటే కర్మధారయ సమాసాల్లో పేరు మొదలైనటువంటి శబ్దాలకు ఆలు శబ్దం పరమవ్వాలి. ఏ శబ్దం అంటే ఆలు శబ్దం అనేది పరమవ్వాలి. ఈ ఆలు శబ్దం పరమైనప్పుడు మాత్రమే రకారం అనేది వచ్చి చేరుతుంది. అలా ఆలు శబ్దం పరమవ్వకపోతే ఇక్కడ రుగాగమ సంధి అనేది జరగదు. ఉదాహరణకి మనకి పేద ప్లస్ ఆలు సంధి జరుగుతుందా అంటే దీనికి పేదాలు సంధి జరిగిందంటే సంధి అనేది జరగలేదు. ఎందుకని సంధి జరగలేదు అంటే మనకి ఇక్కడ సంధి ఈ విధంగా సంధి కార్యం అనేది జరగదు. ఇక్కడ సంధి జరగలేదు కాబట్టి మనకి పూర్వపదం ఉన్నటువంటి చివరి అక్షరానికి పరపదం ఉన్నటువంటి మొదటి అక్షరానికి మధ్యన ఆగమంగా ఒక అక్షరం అనేది వచ్చి చేరుతుంది. ఇక్కడ మనకి రుగాగమ సంధి సూత్రం కాబట్టి రకారం అనేది ఆగమంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ సంధి అనేది జరగలేదు కాబట్టి రకారం అనేది ఆగమంగా వచ్చింది. ఈ రకారం ఆగమంగా వచ్చినప్పుడు సంధి ఏ విధంగా జరుగుతుందంటే పేద ప్లస్ ఆలు ఇదుగుంటు పేదరాలు ఈ విధంగా సంధి అనేది జరుగుతుంది. రెండవ ఉదాహరణ పేద ప్లస్ ఆలు ఇదే విధంగా జరుగుతుందని అంటే పేద ప్లస్ ఆలు ఇదుగుంటు
వేదరాలు వేదరాలు ఈ విధంగా ఈ రుగాగమ సంధి అనేది ఒక రూపం రుగాగమ సంధి వేరొక రూపం కూడా మనం రేపటి క్లాసులో